హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు మధురి మలు. నేను మాధురి. ఇవాళ మనం వచ్చేసి నాటు మొక్కజొన్న బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఇంత పర్ఫెక్ట్గా ఎలా కుదిరితే అలాగే మెజర్మెంట్స్ ఎంత కరెక్ట్గా తీసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. ఇక ఈ రెసిపీ కనుక మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్త చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చేద్దాం. ఈ బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ అస్సలు పనికిరాదు. ఇట్లాగా నాటు మొక్కజొన్న మాత్రమే తీసుకోవాలి. అంటే మనం కండి కాల్చుకొని తింటాం కదా, అవన్నమాట. ఇవన్నీ ఇలాగ ఒలుచుకొని వీటిని మెజర్ చేసుకోవాలి. అంటే గింజలు 1 కేజీకి బెల్లం 1/2 కేజీ సరిపోతుంది. ఇక్కడ మొక్కజొన్న గింజలు మేమైతే 2 కేజీస్ తీసుకున్నాము. దీనికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజలన్నీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పలుగ్గా పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ గ్రైండర్లో కూడా మనం రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రుబ్బుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేయకండి, ఎందుకంటే మీకు మొక్కజొన్న గింజలు నలగడానికి చాలా కష్టమవుతుంది. అలాగని మీరు మిక్సీ జార్లోనే మొత్తం గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే బెల్లం కలిపేసరికి మీకు జార్ అయిపోతుంది పిండి. మీకు బూర చేసుకోవడానికి కూడా కరెక్ట్ షేప్ రాదు, అలాగే ఆయిల్ పీల్చే అవకాశం కూడా ఉంది. ఇలా మిక్సీ జార్లో పట్టింది మొత్తం గ్రైండర్లోకి షిఫ్ట్ చేసి రుబ్బుకోండి. ఇప్పుడు ఈ పిండి 50% నలిగిన తర్వాత, అంటే సగానికి సగం నలిగిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇలా నలగొట్టి యాడ్ చేసుకోండి, మీకు గ్రైండర్లో పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము, ఎందుకంటే 2 కేజీలు మొక్కజొన్న గింజలు తీసుకున్నాం కదా, అంటే కేజీకి 1/2 కేజీ అన్నమాట లెక్క. చూడండి, ఇట్లాగా సగం వరకు నలిగిన తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. బెల్లం కూడా ఇట్లాగా గ్రైండర్లోనే యాడ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా రుబ్బుకోండి పిండిలాగా. చూడండి, ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు 1 గుడ్డ తీసుకొని ఇట్లాగా గారెల షేప్లో చేసుకొని వేడివేడి నూనెలో వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ముద చేసుకొని ఇట్లాగా షేప్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇట్లాగా గారెలాగానే ఇట్లాగా మధ్యలో రంధ్రం పెట్టి మరీ వేసుకోండి, అప్పుడే మీకు షేప్ చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఒకవేళ రంధ్రం పెట్టకుండా మీరు వేస్తే మాత్రం పక్కన రంధ్రం పడుతుంది, ఆయిల్లో వేసిన తర్వాత ఇలా నీట్గా కనపడదు. ఇలా వేసుకున్న బూరెలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని స్టోర్ చేసుకుంటే మీకు 4 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఒకవేళ లేదు, మేము వేడివేడిగానే వేసుకొని తింటామనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిండిని 4 డేస్ వరకు ఏం పాడవదు, తీసుకొని అప్పటికప్పుడు వేసుకొని కూడా తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక బూర అట్లానే ఒకటి రంధ్రం పెట్టకుండా వేస్తే పక్కన చిల్లులు పడినాయి, చూసారా? రంధ్రం పెట్టింది మాత్రం ఇంత నీట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు టేస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.